కరోనా సెకండ్ వేవ్ భారత్ను కబళిస్తోంది. రోజు రోజుకి మరణాల సంఖ్య పెరుగుతోంది. సామాన్య ప్రజలతో పాటు సెలబ్రిటీలు, రాజకీయ నేతల్ని కూడా మహమ్మారి బలి తీసుకుంటోంది. తాజాగా రాష్ట్రీయ లోక్దళ్ పార్టీ అధినేత అజిత్ సింగ్ కరోనాతో మరణించారు. అజిత్ సింగ్ కు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో గురుగ్రామ్లోని మేధాంత ఆసుపత్రిలో చేర్చారు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ కారణంగా పరిస్థితి విషమించి అజిత్ సింగ్ కన్నుమూశారు. అజిత్ సింగ్ మాజీ ప్రధాని చరణ్ సింగ్ కుమారుడు. యూపీలోని బాగ్పత్ లోక్సభ నియోజకవర్గం నుంచి 7 సార్లు ఎంపీగా గెలిచారు. ఉన్నత చదువులు చదువుకున్న అజిత్ సింగ్ రాజకీయాల్లోకి వచ్చే ముందు 17 ఏళ్లు కంప్యూటర్ ఇండస్ట్రీలో పనిచేశారు. ఆ తర్వాత తండ్రి అడుగుజాడల్లో రాజకీయాల్లోకి వచ్చారు. 1986లో తొలిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. కాంగ్రెస్ బీజేపీతో పొత్తులో భాగంగా విపీ సింగ్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా సేవలందించారు. పివి నరసింహారావు కేబినెట్లో ఫుడ్ మినిస్టర్ గా పనిచేశారు. 1996లో కాంగ్రెస్ కు రాజీనామా చేసి ఆర్ఎల్డి పార్టీని స్థాపించారు. అనంతరం ఎన్డీఏలో చేరారు. 2001లో వాజ్పేయి ప్రభుత్వంలో వ్యవసాయ మంత్రిగా పనిచేశారు. 2003లో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి మళ్లీ కాంగ్రెస్ తో జతకట్టారు. అజిత్ సింగ్ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. పలు దఫాలు కేంద్ర మంత్రిగా కీలక బాధ్యతలు చేపట్టిన అజిత్ సింగ్ మాజీ ప్రధాని చరణ్ సింగ్ వారసత్వాన్ని సమర్థవంతంగా కొనసాగించారని సీఎం కేసీఆర్ కొనియాడారు. రైతు నేతగా భారత రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారని సీఎం తెలిపారు. తెలంగాణ ఉద్యమానికి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం సాగిన రాజకీయ ప్రక్రియకు అజిత్ సింగ్ సంపూర్ణ మద్దతు ప్రకటించారని సీఎం గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షకు మద్దతు పలికిన వారి జ్ఞాపకాలను తెలంగాణ ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని సీఎం అన్నారు. దివంగత అజిత్ సింగ్ కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. శాంతి కోసం యుద్ధం, పరిష్కారం కోసం పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. నంబర్ 1 మాత్రమే కాదు, అంతకు మించి.